బెడ్ రోడ్ మీద ఒక ప్రేమికుడు ఒక ఆయన అస్సి చేసాడు, పెట్టారు చూసావుగా. ఏంటది గొడవ? ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ ఇంటికి బెదిరించాడని వీడు ముందుగా పట్టి కొట్టి నరికేశాడు రోడ్డు మీద. ప్రేమించిన అమ్మాయిని ఎవరు పోయి అడిగారు? ప్రేమించే అడిగాడా పోయి? కాదు, వాళ్ళ నాయన. ఏమని అడిగాడు పోయి? అరే ఏం లే, వాళ్ళు ఏదో బెదిరించాడంట వాళ్ళ అమ్మ నన్ను, వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి. వాళ్ళ నాయన ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాయన. ఓకే. వాడి కోపం వచ్చి నిన్న ఏదో మదర్ చేసినట్టు వాళ్ళ ఆయన కత్తితో పొడి చేశాడు. వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు, ఆయన్ని కత్తితో పొడి చేశాడా? అవును. గురు నీ దుంపదేగా మళ్ళీ నిశిష్కలరారు అవి ఇవి అని చెప్పేవో ముట్టుకుంటాం కదా. అవును. ఏం ఉపయోగం ఉండదు కదా. అవును. సిసిటీవీ కెమెరాలు ఉన్నా లేకపోయినా కానీ లాగడాలు అయితే నా స్టాప్ గా చదువుతూనే ఉంటాయి. ఏ ప్రాంతం వాళ్ళు? వాళ్ళు ఇక్కడే విజయవాడ. విజయవాడలో ఏ ప్రాంతం అంటున్నా? విజయవాడ ప్రాంతం వచ్చి ఇక్కడే మెయిన్ రోడ్ బందర్ రోడ్లోనే. ఓకే ఓకే. ఇప్పుడు విజయవాడ బృందావన కాలనీ అంట, చిందు భవన్ దగ్గర కిరాణా షాప్ వ్యాపారి హత్య. అనుమానం షాప్ మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కత్తితో దాడి, అక్కడికక్కడే మృతి చెందిన వ్యాపారి. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన కృష్ణలంక పోలీసులు. కృష్ణలంక? అవును అవును, కృష్ణలంక. అది ఇక్కడ మెయిన్ రోడ్ బందర్ రోడ్ లో వచ్చింది. బందర్ రోడ్ లోంచి లోపలికి వెళ్తే బృందావన కాలనీ. భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ దృశ్యాలు. ఎప్పుడు జరిగింది ఇది? రాత్రి. అయ్యో, చాలా ఘోరంగా పొడిచారు రా. అవును. బుద్ధుని వారించాడు అంతేనా ఆయన చేసిన తప్పు? అంతే అంతే. కనిపిస్తారు ఇంకా? కనిపిస్తారు ఇంకా అంతే. ఎవరు ఈయన? ఎవరు ఈయన? వ్యాపారి అంటే ఈయన కోమట ఉంటది అంతే. వాడెవడ కొద్దిగా కులం తక్కువ ఉంటది స్టోరీ. దీనిలో దేవత్యంగా పనిచేస్తాయి ఇప్పుడు. అవును. ఇది కులహత్య ఒక రకంగా కదా. అలా ఉంది పరిస్థితి. అవును. పరువు అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది, పరువు హత్యలని. పరువు హత్యలాగే. అవును. అందులో భాగంగా మామూలుగా వాళ్ళు నరికేటప్పుడు కూడా విజువల్ ఉంది చూడు. అవునవునవునవునవును. ఎందుకని? అంటే ఈ ఇతను ఎంత భయంకరంగా అక్కడ పోయి మాట్లాడుంటే జరుగుంటది? వాళ్ళని అంత భయపెట్టాడే. అదే కదా చెప్పేది. అవును, అంత భయంకరంగా మాట్లాడుంటే అది జరుగుంటుంది. చంపేస్తాను, నరికేస్తాను, కేసులు పెడతాను, నేను లేకుండా చేస్తాను, ఇవన్నీ ఏమన్నా మాట్లాడా? ఏమో మరి అవన్నీ మనకి డీటెయిల్స్ తెలియదు, కరెక్ట్ తెలియదు. రియాక్షన్ ఎట్టు వస్తుంది మామూలుగా ఇవి పరువు హత్యలో ఎట్టుంటాయంటే, కులం హత్యంలో వీళ్ళు పోయి వాళ్ళని చంపిస్తూ ఉంటారు, రివర్స్ లో వీళ్ళు పోయి మాట్లాడినందుకు వీళ్ళని చంపించేసారు వాళ్ళు. అంటే పరువు హత్యలో ఇది ఒక రకం, వేరే రకం ఇది.